సుమన్, నీ క్రెడిట్ కార్డ్ నుంచి అన్నెసెసరీ ట్రాన్సాక్షన్స్ ఏంటే? అంత అవసరమే వచ్చింది నీకు? అక్క ప్లీజ్ గివ్ మీ అ బ్రేక్. అసలే హెడేక్ గా ఉంది. సత్య, మళ్ళీ స్టార్ట్ చేశారా? వద్దు వద్దు అని చెప్పినా మీరు ఇచ్చారు కదా క్రెడిట్ కార్డ్. లాస్ట్ మంత్ 3.5 lakhs క్యాష్ విత్డ్రా చేసింది. ఎందుకని అడిగితే నోరు మెదపెట్టలేదు. ఒక్కటి సత్య, స్టాప్. జాన్వి చిన్నపిల్లేం కాదు, యు నో దాట్. నేను కాదు, మీరే దాన్ని చిన్నపిల్లలా చూస్తూ బాగా చనిపిస్తున్నారు. ఐ నో. నువ్వు వెళ్ళి ఎన్ఎన్టీవీ న్యూస్ చూడు. వాట్? దిస్ సంథింగ్ ఇంపార్టెంట్ అండ్ యూ ఫీల్ బెటర్. డోంట్ సపోర్ట్ హర్ జయ. దీని వాల్కం చూస్తుంటే సంథింగ్ ఈజ్ రాంగ్. యు గో, ఐల్ హ్యాండిల్. లోకల్ డ్రగ్స్ వాడుతున్నావా? కావాలంటే నన్ను అడగమన్నానుగా. టెంప్టింగ్గానే ఉన్నావు, కానీ నీకంటే ఇంపార్టెంట్ విషయం నాకు బయట ఇంకోటి ఉంది. సే నో టు లోకల్ డ్రగ్స్. చెప్పండి రేణుక్ గారు, మీకు జరిగిన దారుణమైన అన్యాయం గురించి పోలీసులతో చెప్పకుండా ఎన్ఎన్టీవీ ఛానల్లోనే మాట్లాడాలని ఎందుకు అనుకున్నారు? భయం వేసిందండి. ఆయనకున్న పేరు పరపతి వాడి, నన్ను నా బిడ్డని ఏదైనా చేస్తాడేమో అని భయం వేసింది. భయపడకండి, మీకు న్యాయం జరిగే వరకు మా ఎన్ఎన్టీవీ ఛానల్ మీతో కలిసి పోరాడుతుంది. చెప్పండి. నన్నెవడో మోసం చేసి పారిపోయాడని అందరితో అబద్ధం చెప్పాను, కానీ వీడు బ్రహ్మకు నాకు పుట్టిన బిడ్డ. అన్నా అని పిలిచివి, అవతం ఆడుతుంది. నిన్ను ఎత్తుకపోయి ఎడ్గట పెట్టా, నేను నరికయ్యా. ఇది నీ ప్లానా, జయదేవ్ ప్లానా? నాకు టీఆర్పీ కావాలి, వాళ్ళకి పొలిటికల్ ప్రాఫిట్ కావాలి. సో ఎవరి ప్లాన్ అయితే ఏంటి? అందరి ముందు అన్నయ్య అని పిలవమనేవాడు. నరుకు అనుభవించాను ఆశ్రమంలో. నా ఒక్క విషయమే కాదు, అక్కడ ఆశ్రమాన్ని అడ్డెట్టుకుని బ్రహ్మ ఇలాంటి ఘోరమైన పనులు ఎన్నో చేస్తున్నాడు. ఎంతో మంది నరుకు అనుభవిస్తున్నారు. దయచేసి నాకు నా బిడ్డకి రక్షణ కల్పించండి, న్యాయం చేయండి. ఇదండి రేణుకకి జరిగిన అన్యాయం. పెద్ద మనుషుల ముసుగుల్లో ఉంటూ వాళ్ళు చేసే ఘోరాలు వింటుంటే ఈ సమాజం ఎటువైపు వెళ్తుందో అనిపిస్తుంది. ఇలాంటి వారికి శిక్ష పడేంత వరకు ఎన్ఎన్టీవీ పోరాటం ఆగదు. ఈ విషయం మొదలకూడదు. ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా పోరాటం చేయడానికి మనసత్తా పార్టీ ఉందని మర్చిపోవద్దు. నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ సెన్సేషన్ అయింది సార్. కానీ బ్రహ్మ ఎలా రియాక్ట్ అవుతాడో అని కొద్దిగా భయంగా ఉంది సార్. ఇప్పటి నుంచి ప్రొఫెషనల్గా కాకుండా పొలిటికల్గా థింక్ చేయి. అప్పుడు బ్రహ్మ ఏంటి, వాడు పైన నోడు కూడా కిందకు రావాల్సిందే. ఇది బ్రహ్మ అరెస్ట్ వారెంట్ మేడం, కానీ ఆయన మీ పార్టీలో ముఖ్యమైన నేత. పార్టీ ప్రెసిడెంట్గా మీ కోఆపరేషన్ ఉంటేనే మేము ఈ పనిని స్మూత్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. జరిగిన తప్పుకి ఆధారాలుంటే మా పార్టీ ఆ బ్రహ్మ వెనుక నిలబడదు. ఏమిటి బ్రహ్మ ఈ అన్యాయం? పవర్ కోసం ఇంతలా దిగజారిపోవాలా? నువ్వు గాబరా పడమాకే, నువ్వు పిల్లల్ని ఆశ్రమాన్ని బాగా చూసుకో. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను కదా. హలో, ఇలా వెళ్ళి అలా వచ్చేయడానికి అది అతిథి గృహం కాదు సార్, కారాగార గృహం. లే, వస్తానన్నాను కదా,
ఇది అవసరమా? అవసరమే సార్. ఐపీసీ 376, పోక్సో యాక్ట్ సెక్షన్ 4 and 5, ఇది ప్రోటోకాల్ కాదు సార్, చట్టం. చల్ సార్, ఈ సెల్ సార్. ఓపెన్. ఓకే సార్. బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ. రోడ్ ఎక్కితే ముందో కాన్వాయ్, వెనకాల కాన్వాయ్, జనాల్లోకి వెళ్తే అన్నాను తోపు, అన్నాను తురుమని, అరుపులు, గోలలు, కేకలు. ఇప్పుడేవి? మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఒక పంచి, ఈ ఎక్స్పీరియన్స్తో నువ్వు కూడా బుక్ రాయి. ఆ బుక్ పేరు మై రిజల్ట్స్ విత్ ట్రూత్ బై బ్రహ్మ. జనాల కోసం పోరాడితే చివరికి మనకి ఏది మిగిలిండదని చదివిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. బెస్ట్ సెల్లర్ అవుతుంది. ఏదైనా ఫీల్ బ్రహ్మ? కోపము, భయము. నా శత్రువు గుర్తించిన విజయం నా కూటమి కంటే అవమానం లాంటిది. నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఆల్రెడీ వార్ నేను వన్ సైడ్ విన్నాను బ్రహ్మ. నిన్ను పూజించిన జనమే నీ కటోడుకు పెట్రోల్ పోసి తగల పెడుతున్నారు. అది తీయు. ఆల్రైట్, ఆల్రైట్. ఇంత ఫాలోయింగ్ను మనం ఒక జెంట్లమెన్ అగ్రిమెంట్కి వద్దాం. నీ దగ్గర ఉన్న 40 మంది ఎమ్మెల్యేని 4 మంచి మాటలు చెప్పి నా దగ్గర పంపించు. జనాలు, ఆశయాలు, అభ్యుదయ భావాలంటూ అర్థం లేని మాటలు మాట్లాడి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకు. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. వాళ్ళందరి సపోర్ట్తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం బ్యాండ్ మేళాలతో ధూమ్ధామ్గా నేను బయటకు తీసుకొస్తాను. డీల్.
జైలు మెతుకులు తిని మహానుభావుడు స్టేజ్ నుంచి మామూలు స్టేజ్కి వచ్చామనుకున్నా బడవసం. ఇప్పుడు చెప్తున్నా, నీ దగ్గరున్న 40 మంది ఎమ్మెల్యేలని ఎలా లాక్కోలో నాకు తెలుసు. నువ్వు ఇక్కడే లైబ్రరీలో సాలి పురుగుల పుస్తకాల మీద పాకుతూ ఫ్యూచర్ని ఫినిష్ చేసుకో. ఫ్యూ డేస్ నెక్స్ట్ నేను సీఎం అవుతా. ఈ స్టేట్ని నా కంటి సైగతో శాసిస్తా. నువ్వు చూస్తూ ఉండు. ఓపెన్ ద డోర్. ఓపెన్.